జాతీయ గీతం విన్నా, త్రివర్ణ పతాక రెపరెపలు వీక్షించినా ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతుంది. మువ్వన్నెల జెండా కనిపిస్తే కొందరి చెయ్యి దానంతట అదే సెల్యూట్ చేస్తుంది. భారత జాతి ఆశల్ని, ఆశయాల్ని అంతలా ప్రతిబింబించే త్రివర్ణ పతాకానికి రంగు రూపం ఇచ్చిన జక్కన్న మన పింగళి వెంకయ్య. ఆ మహనీయుడి జయంతి నేడు. ఆగస్టు 15 అంటే భరత జాతంతా ముక్తకంఠంతో జైకొట్టే వేడుక. 15 ఆగస్టుకు వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. ఆ జెండా రూపొందించిన మహనీయుడి జయంతి కూడా ఆగస్టులోనే ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఆగస్టు 15కి సగర్వంగా ఎగిరే త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి నేడే. భరత జాతికంటూ ఒక జెండా ఉండాలని బలంగా సంకల్పించి, వివిధ దేశాల జెండా నమూనాలు పరిశీలించి త్రివర్ణ పతాకాన్ని రూపొందించి మహాత్ముణ్ణి ఒప్పించారు పింగళి వెంకయ్య. కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచే గుండెల్లో దేశభక్తి నింపుకున్నారు. 19 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహాత్మాగాంధీజీతో ఏర్పడ్డ అనుబంధం అర్ధశతాబ్దం పాటు కొనసాగింది. 1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి వెంకయ్యను పిలిపించిన గాంధీజీ కాషాయం, ఆకుపచ్చ, శ్వేతవర్ణాలతో పాటు రాట్నంతో ఉన్న జెండా రూపొందించాలని సూచించారు. నాడు సమావేశం జరిగిన విక్టోరియా మ్యూజియమై నేడు బాపు మ్యూజియంగా పేరు మారింది. నాటి సమావేశాలకు గుర్తుగా పింగళి వెంకయ్య గాంధీకి జాతీయ జెండాను బహుకరించిన ఘట్టాన్ని పాలరాతితో ఏర్పాటు చేశారు. July 22, 1947 జరిగిన భారత రాజ్యాంగ సభలో పతాకంలోని రాట్నం స్థానంలో అశోకిని ధర్మచక్రాన్ని ఇమడ్చాలని నెహ్రూ తీర్మానం చేశారు. పింగళి వెంకయ్య గొప్పతనం తెలిసేలా ఆంధ్ర లయోల కళాశాల విశ్రాంత అధ్యాపకుడు వల్లభరావు పుస్తకం రచించారు. భారతదేశానికి ఒకే ఒక జాతీయ పతాకం ఉండాలి అని చెప్పి ఈ ఎక్కడ సమావేశం జరిగిన ఆయన భారతదేశానికి జాతీయ పతాకం గురించి ఆవశ్యకతను గురించి ఆయన ప్రచారం చేస్తూ ఉండేవారు. విదేశీ ప్రతినిధుల్ని, విదేశీ పెద్దల్ని ఇక్కడికి అతిథులుగా ఆహ్వానించి ఘనంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకున్నాం. కానీ ఆయన దురదృష్టం, ఆయన్ని ఈ పతాకం రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారిని ఢిల్లీ ఆహ్వానించడం కానీ ఆయన్ని సముచితంగా గౌరవించినటువంటి సందర్భం లేదు. పింగళి వెంకయ్య గురించి అందరికీ తెలియాలని మాజీ అధికారి వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జాయింట్ ఫర్ డెవలప్మెంట్ సంస్థ నేడు పలు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆయన గురించి తెలుసుకుని ఆయన ద్వారా స్ఫూర్తిని పొంది యువతరం గొప్ప స్ఫూర్తిని పొందుతున్న ఉద్దేశంతో జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోను, తర్వాత బట్ల పెనుమర్రు గ్రామంలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పింగళి వెంకయ్య గారు తయారు చేసిన మన జాతీయ పతాకం యొక్క నమూనాను ఆయన ఇక్కడే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు మ్యూజియంగా వర్ణిస్తారు. తర్వాత ఆయన గ్రామంలో భారతదేశంలోని అతి ఎత్తైన జెండాని ఒకటి ఏర్పాటు చేయాలన్న ఒక డిమాండ్ను కూడా మనం జిల్లా కలెక్టర్ గారికి సమర్పించబోతున్నాం.